సౌండ్ క్వాలిటీగా గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ గా వినాలి అంటే స్పీకర్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ మన స్పీకర్స్ వచ్చేసి 3 డైమెన్షనల్ లో డిజైన్ చేశాం స్పీకర్స్ యాక్టివ్ అని పాసివ్ అని చెప్పారు అందులో యాంప్లిఫైయర్స్ కూడా ఇన్బిల్ట్ ఉంటది కొన్ని స్పీకర్స్ అలాంటప్పుడు పాసివ్ స్పీకర్స్ ఎందుకు కొంటారు యాంప్లిఫైయర్స్ ఎందుకు ఇప్పుడు మెరాన్స్ అని యమహా అని డెనాన్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంప్లిఫైయర్ మేక్స్ ఉన్నాయి ఎవ్రీ సివర్ మేక్స్ వి సజెస్ట్ ద క్లయింట్స్ Best which session. Is best speakers made for each other enter speakers they need to AV receivers hi hello welcome to suman tv so ippudu manam edaina sound quality ga great experience ga vinali ante speakers anevi very important aa speakers ki energy ichi fuel laga panchesedi amplifiers so ippudu na daggara chaala amplifiers set of amplifiers unnai vaati gurinchi explain cheyadaniki AV consultant usk electronics nunchi mahesh garu unnaru so ayanni adigi marani visheshalu telusukundam hello mahesh garu yeah hi andi so bold and visheshalu maatladukunnamu almost naku home theater gurinchi చాలా నాలెడ్జ్ వచ్చేసింది స్పీకర్స్ గురించి మాట్లాడాము బోస్ గురించి మాట్లాడాము ఇప్పుడు యాంప్లిఫైయర్స్ సో అసలు దీని వర్క్ ఏంటి యాంప్లిఫైయర్స్ ఎలా ఫ్యూయల్ ఇస్తే అది ఎనర్జీగా మారిపోద్ది స్పీకర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి ఇప్పుడు మనకి స్టీరియో యాంప్లిఫైయర్ అంటే ఇంటిగ్రేటెడ్ యాంప్లిఫైయర్ అండ్ ఏవి రిసీవర్ అని టూ టైప్స్ ఉంటుంది మనకి ఓకే సో ఏవి రిసీవర్ గురించి ఏంటి యా ఆడియో వీడియో రిసీవర్ అంటే ఇప్పుడు మనకి మ్యూజిక్ వినాలి అంటే స్టీరియో యాంప్లిఫైయర్ బెస్ట్ ఓకే అంటే టూ ఛానల్ అదే మనకి ఒక మూవీ చూడాలి అంటే మనకి సినిమా డిఎస్పి అని ఒక చిప్ ఉంటుంది ఓకే ఏది డిటిఎస్ డాల్బీ అట్మోస్ ఆర్ ఆరో 3D అని డిఫరెంట్ ఫార్మాట్స్ ఆఫ్ ఆడియో ఉంది సో ఒక్కొక్క కంటెంట్ ఏదైతే డైరెక్టర్ రికార్డ్ చేస్తారు మాస్టరింగ్ చేస్తారో అది ఆరో 3D డిటిఎస్ ఎక్స్ ఆర్ డాల్బీ అట్మోస్ అనే ఫార్మాట్స్ లో రికార్డ్ చేస్తారు అనమాట దాన్ని చూడడానికి వినడానికి మనకి ఆ చిప్ సెట్ ఉన్న యాంప్లిఫైయర్స్ కావాలి అంటే ఆ రా కంటెంట్ ఏదైతే మనం యాపిల్ టీవీ లేకపోతే అమెజాన్ ఫైర్ స్టిక్ ఏదోటి మనం ఈ యాంప్లిఫైయర్స్ లో ఇన్పుట్ సోర్స్ లాగా పెట్టి దాన్ని మన టీవీ పెద్ద స్క్రీన్ లో చూడాలి అది వీడియో వస్తుంది దాని తగినట్టు ఆడియో కూడా ఇమర్సివ్ సినిమా ఫార్మాట్ లో రావాలి అంటే సరౌండ్ ఎఫెక్ట్ దాని చిప్సెట్ అంటే ఆ ఫార్మాట్ హెచ్డిఎంఐ సిగ్నల్ నుంచి అర్థం చేసుకొని దాన్ని డీకోడ్ చేసి ఇన్ని స్పీకర్స్ లో డివైడ్ చేసి మనకు వినాలి అంటే ఆ చిప్ ఉండాలి ఆ చిప్ అనేది ఆడియో వీడియో రిసీవర్ లో ఉంటుంది పేర్లోనే ఉంది ఏవి రిసీవర్ సో ఆ ఆడియోని వీడియోని రిసీవ్ చేసుకొని మనకి ఆ డీకోడ్ చేసి అన్ని స్పీకర్స్ లో మనకి ఇచ్చి డిస్ట్రిబ్యూట్ చేసి దాని తగినట్టు మనకి ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆడియో వీడియో రిసీవర్ చేశారు దాంట్లో మళ్ళీ ఛానల్స్ ఉంటుంది మనకి ఇప్పుడు ఛానల్స్ వచ్చేసి 5.1 7.1 9.1 నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 64 ఛానల్స్ వరకు ఉంది అది కమర్షియల్ సినిమాస్ లో అది రెసిడెన్స్ కి వచ్చేటప్పటికి 32 ఛానల్స్ వరకు రెస్ట్రిక్ట్ అయ్యింది ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంప్లిఫైయర్ ఓకే సో మనకి ఈ యాంప్లిఫైయర్స్ బేసిక్ యాంప్లిఫైయర్ స్టార్టింగ్ వచ్చేసి 5.1 డాల్బీ అట్మోస్ బేసిక్ యాంప్లిఫైయర్ వచ్చేసి 7.1 డాల్బీ అట్మోస్ అంటే ఏంటి అంటే మనకి ఇప్పుడు మన ఇయర్స్ ఉన్నాయి అది 3D సౌండ్ ని తీసుకుంటుంది మన 2D సౌండ్ కాదు అంటే 3 డైమెన్షన్ నుంచి మనకి సౌండ్ వినబడుతుంది వెనకాల ఇట్లేసినా కూడా వి అండర్స్టాండ్ దట్ వెనకాల నుంచి సౌండ్ వస్తుందని సో అదే విధంగా మన స్పీకర్స్ వచ్చేసి 3 డైమెన్షన్ లో డిజైన్ చేసాం ఓకే ఏదైతే రికార్డింగ్ చేస్తున్నారో డాల్బీ అట్మోస్ అంటే థర్డ్ లేయర్ ఉంటుంది ఆరో 3D అంటే కూడా థర్డ్ లేయర్ ఉంటుంది సో ఇయర్ లెవెల్ ఒక లేయర్ ఫ్లో ఇది సబ్వూఫర్ అనేది ఇంకోటి సో అది ఎట్లా పలికేటప్పుడు కూడా ఏం చేస్తారంటే 5.1 అంటారు కదా సో 5 స్పీకర్స్ ఇన్ ఇయర్ లెవెల్ ఒక స్పీకర్ వచ్చి సబ్వూఫర్ అండ్ 0.2 అంటారు సో అది 2 స్పీకర్స్ సీలింగ్ లో సో అప్పుడు ఏమవుతుంది మనకి ఏరోప్లేన్స్ రావడం వర్షం పైనుంచి రావడం అంటే ఆ పైనుంచి మనకి ఎఫెక్ట్ వస్తుంది అనమాట సో దీన్ని 5.1.2 అంటారు కానీ యాంప్లిఫైయర్ ఏవి రిసీవర్ భాషలో దీన్ని 7.1 అంటారు ఓకే సో అలా మనకి ఒక రూమ్ లో ఒక చిన్న 14x17 సైజ్ రూమ్ లో ఒక 13.1 వరకు డిజైన్ చేసుకోవచ్చు ఈ డిఫరెంట్ ఫార్మాట్స్ యూస్ చేసి ఓకే ఇప్పుడు యూజువల్ గా మూవీస్ అయితే పాసివ్ స్పీకర్ యూస్ చేసి అండ్ యాంప్లిఫైయర్ యూస్ చేసి వింటాము బట్ యాక్టివ్ స్పీకర్ లో 2 ఛానల్స్ ఉంటాయి కదా మరి వాటి పరిస్థితి ఏంటి సో దీని తగినట్టు ఒక ప్రాసెసర్స్ అని ఒక మార్కెట్ లో ఉంది ప్రాసెసర్స్ అంటే ఇప్పుడు ఈ మెరాన్స్ లో ప్రాసెసర్ ఇది సో ప్రాసెసర్ లో ఏంటంటే యాంప్లిఫైయర్ ఉండదు ఒక డిఎస్పి అంటే డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ ఇన్బిల్ట్ ఉంటుంది సో దీంట్లో వచ్చేసి ఓన్లీ అవుట్పుట్స్ వస్తాయి సో దాంట్లో యాంప్లిఫైయర్ ఉండదు సో ఈ యాక్టివ్ స్పీకర్స్ లో కూడా యాంప్లిఫైయర్ అవసరం లేదు కాబట్టి ఎక్స్టర్నల్ యాంప్లిఫైయర్ ఈ ప్రాసెసర్ నుంచి డైరెక్ట్ గా సిగ్నల్ తీసుకొని ఇది ప్లే చేస్తుంది సో ఈ ప్రాసెసర్ లో వచ్చేసి సినిమా ప్రాసెసర్ కాబట్టి మనకి ఇన్బిల్ట్ ఆ చిప్ సెట్ ఉంది అనమాట సినిమా చిప్ సెట్ డాల్బీ అట్మోస్ డిటిఎస్ ఆ చిప్ సెట్ సో ఇది యూజ్ చేసి మేము ఆ యాక్టివ్ స్పీకర్స్ కనెక్ట్ చేసి
అదే ఎక్స్పీరియన్స్ యాక్టివ్ స్పీకర్స్ లో కూడా తీసుకొని రావచ్చు. అది ఇంకా కొంచెం ఎన్హాన్స్డ్ ఉంటుంది, ఎందుకంటే యాక్టివ్ స్పీకర్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిబ్రేట్ చేయొచ్చు ఇండివిజువల్ గా, ప్లస్ దీని త్రూ కూడా క్యాలిబ్రేట్ చేయొచ్చు సెకండ్ లెవెల్ లో. సో ఇంకా ప్రిసైజ్ గా అక్యురేట్ గా క్వాలిటీని డిఫైన్ చేయొచ్చు. అండ్ ఏదైనా ఒక వస్తువు కొనాలంటే ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ నాకు ఇంకో డౌట్, ఇదివరకు వీడియోలో స్పీకర్స్ యాక్టివ్ అని ప్యాసివ్ అని చెప్పారు, అందులో ఆంప్లిఫైర్స్ కూడా ఇన్బిల్ట్ ఉంటుంది కొన్ని స్పీకర్స్. అలాంటప్పుడు ప్యాసివ్ స్పీకర్స్ ఎందుకు కొంటారు, ఆంప్లిఫైర్స్ ఎందుకంటే కాస్ట్ ఎక్కువ అయిపోతుంది కదా అన్న ఒక డౌట్ చాలా మందికి ఉంటుంది. సో ఎందుకు ఆంప్లిఫైర్స్ ఎందుకు కొనాలి, ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉండొచ్చు. యాక్టివ్ స్పీకర్ లో అదన్నీ ఇన్బిల్ట్ ఉంటాయి, ప్యాసివ్ స్పీకర్ లో వచ్చేసి ఏమీ ఉండదు. స్పీకర్ దాని క్రాస్ ఓవర్స్ డ్రైవర్స్ దాని ఇది ఉంటుంది టెక్నాలజీ. సో దీనికి ఒక యాంప్లిఫైర్ సపోర్టింగ్ యాంప్లిఫైర్ కావాలి, దాని వాటేజ్ కంపెన్సేట్ చేస్తూ దాన్ని పవర్అప్ చేయడానికి. సో దానికోసమే ఈ ఆడియో వీడియో రిసీవర్స్ లో ఇన్బిల్ట్ యాంప్లిఫైర్స్ ఉంటాయి. యాంప్లిఫైర్స్ అది ఇప్పుడు ఒక యాక్టివ్ స్పీకర్ తీసుకుంటే అదొక ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్. ఓకే, మీరు ఎక్కువ దాంట్లో ప్లే చేయడానికి ఏమీ ఉండదు. అదే మనకి ఒక ప్యాసివ్ స్పీకర్స్ తీసుకుంటే ఇట్ ఈస్ అ మీల్, కస్టమైజ్డ్ మీల్ దట్ యు ఆర్ డిజైనింగ్ ఫర్ దట్ రూమ్. ఓకే, ఆ కస్టమైజ్డ్ టెక్నాలజీ చేయాలి అంటే వీ నీడ్ ఏవి రిసీవర్స్ లైక్ దిస్ అండ్ వీ నీడ్ ప్యాసివ్ సిస్టమ్స్ విచ్ ఆర్ సూటబుల్ ఫర్ ద రూమ్. ఓకే, అందుకోసం మనకి టవర్ స్పీకర్స్ లేకపోతే ఇన్వాల్ స్పీకర్స్, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీకర్స్ యూజ్ చేసి అది ఇంటిగ్రేట్ చేసి ఇట్లాంటి ఏవి రిసీవర్స్ వాడతాం. సో అందుకనే యాంప్లిఫైర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యుఎస్కే ఎలక్ట్రానిక్స్ లో ఏ కైండ్ ఆఫ్ యాంప్లిఫైర్స్ యూస్ చేస్తున్నారు, ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఏంటి? ఇప్పుడు మనకి బేసిక్, ఇప్పుడు మా డెమో రూమ్స్ లో వచ్చేసి యుఎస్కే డెమో రూమ్స్ లో 8500 అని డెనాన్ యాంప్లిఫైర్స్ వాడతాం అనమాట. ఇది 6700, కానీ దీనికన్నా హైయర్ ఎండ్ వచ్చేసి 8500 యాంప్లిఫైర్. అండ్ అలానే ఇప్పుడు మెరాన్స్ అని, యమహా అని, డెనాన్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంప్లిఫైర్ మేక్స్ ఉన్నాయి, ఏవి రిసీవర్ మేక్స్. సో ఈ మేక్స్ డిఫరెన్స్ వచ్చేసి ఒక స్లైట్ హియర్ అండ్ దేర్ క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద ఇది. సో కస్టమర్స్ క్లయింట్స్కి వచ్చేసి ఆ చాయిస్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ యాంప్లిఫైర్స్ ఉందన్నమాట మార్కెట్లో. ఓకే, సో దాన్ని కరెక్ట్గా గైడ్ చేసేటట్టు వీ ఇప్పుడు స్పీకర్స్ తగినట్టు యాంప్లిఫైర్స్ డిసైడ్ చేయాలి ఎప్పుడైనా. సో అది మేము యుఎస్కేలో అది ఎగ్జాక్ట్గా వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఆల్ దీస్ 30 years కాబట్టి వీ సజెస్ట్ ద క్లయింట్స్ విచ్ ఇస్ బెస్ట్ స్పీకర్స్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు. సో స్పీకర్స్ తగినట్టు ఏవి రిసీవర్స్ వి మేడ్ ఫర్ ఈచ్ అదర్ పేరప్ చేసి వి గివ్ యాజ్ అ కంప్లీట్ ప్యాకేజ్ టు ద క్లయింట్. సో దాని గురించి అయితే ఆడియన్స్ కానీ ఎవరు కానీ భయపడాల్సిన అవసరం లేదు, ఏ స్పీకర్ కొనాలి ఏ యాంప్లిఫైర్ కొనాలి అని. టోటలీ దేర్ఫర్ ఏ క్వశ్చన్ ఎలా క్వశ్చన్ అడిగినా కూడా దానికి ప్రిసైజ్ గా అక్యురేట్ గా లాజికల్ గా టెక్నికల్ గా ఆన్సర్ ఇస్తున్నారు ఎలా చేయాలి ఏంటి అని. అండ్ ఈ ప్రాసెసర్ కూడా మనం ఓపెన్ చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అని. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. Thank you.